విజయలక్ష్మి డెవలపర్ సభ్యుల ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ముందు పార్కింగ్ స్థలాల్లో జీవనం సాగిస్తున్న 100 మంది యాచకులకు ఆహార ప్యాకెట్లను అందజేసే తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. వేములవాడలో కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సందర్భంగా యాచకులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు అన్నదానం, యాచకులకు ఆహార ప్యాకెట్లను విజయలక్ష్మి డెవలపర్స్ సభ్యుల ఆధ్వర్యంలో అందజేసి పలువురి మన్ననలు పొందుతూ వస్తున్నారు. విజయలక్ష్మి డెవలపర్స్ సభ్యుల ఆధ్వర్యంలో యాచకులకు ఆహార ప్యాకెట్లను అందజేయడంపై పట్టణ ప్రజలతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు 3వ రోజు కార్యక్రమంగా అన్నదాన కార్యక్రమం విజయలక్ష్మి డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో జరిగినది. ఈ రోజు నుంచి లాక్డౌన్ ఉన్నంత వరకు కూడా మేము అన్నదాన కార్యక్రమం 100 మందికి చేద్దామని ఒక సంకల్పంతో ముందుకొచ్చాము. విజయలక్ష్మి డెవలపర్స్ అనే మేము 100 మందికి పప్పు, చల్ల, అన్నం 3 రకాలుగా అందించడానికి ఎప్పటికీ ముందుంటామని కోరుకుంటున్నాం.